Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టినప్పటి నుంచి పుష్కలంగా వర్షాలు పడడం, చివరికి అనంతపురం లాంటి జిల్లాలో కరువు పీడిత జిల్లాలో కూడా వర్షాలు పడడం, రిజర్వాయర్లన్నీ నిండి ఉండడం, నదులన్నీ చక్కగా సుభిక్షంగా పొంగి పొరులుతూ ఉండడం, రైతాంగం చాలా ఆనందంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అంటే వాతావరణం అనుకూలంగా ఉంటే రైతుకి సగం మేలు జరిగినట్టే. రైతులు ఎప్పుడైతే చక్కగా ఉన్నారో కొంతమందికి న్యాచురల్గా బాధ ఉంటుంది, ఎందుకంటే ప్రతిదీ రాజకీయ కోణంలో చూస్తారు కాబట్టి. చాలా చిత్రంగా వాళ్ళ బాధని కొంతమంది మీడియాలో అసలు ఒక వక్రీకరణతో ఏదో ఒక మనసులో ఒకటి పెట్టుకుని ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి ఏదో నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే ఒక భావాన్ని ప్రజల్లో వ్యక్తం చేయాలనే ఆలోచన కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈనాడులో ఒక స్టోరీ చూశాను పొద్దునే, గోదావరి మీ దారి ఏది అని, ఏదో ఒక ముంపు దారి ఏది సంథింగ్, గోదావరి ముంపు దారి ఏది అని ఏదో చూశాను ఒక స్టోరీ. ఒక ఫోటో గోదావరి వరద వచ్చేస్తుంటే ఆ వరదలో పాపం బిందులతో నీళ్లు తల మీద పెట్టుకుని నడిచొస్తున్న గిరిజనుల ఫోటో, లచ్చిగూడెం కుకునూరు మండలం పశ్చిమ గోదావరి జిల్లా అని ఫోటో వేసిన వెంటనే వాళ్ళు ఉదయం లేచి పేపర్లు చూసేటప్పటికే సీఎంఓ నుంచి కూడా, ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా నాకు ఒక ఫోన్ వచ్చింది, ఏంటి వరద పరిస్థితి ఎట్లా ఉంది మీ దగ్గర అని. సో న్యాచురల్గా నేనేం చేశానంటే మా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారితోనూ, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు గారితో కూడా మాట్లాడితే అదేదో ఇప్పుడు కొత్తగా ఈ వార్త చూసిన వాడికి, గోదావరి ముంపుదారి అని ఈ వార్త చూసిన వాళ్ళకి కొత్తగా చూస్తే ఈ ఫోటో చూస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడేదో ముంపు వచ్చినట్టుగా, ఆ ముంపులో ఈ గిరిజనులు ఇబ్బంది పడుతున్నట్టుగా ఫోటో ఉంది. దాని కింద చూస్తే ఫైల్ ఫోటో అని కానీ పాత ఫోటో కానీ పెడతాం మామూలుగా అయితే, అదేం లేకుండా చిన్న ట్విస్ట్తో గత ఏడాది ఇలాగ ఇబ్బంది పడ్డారన్నట్టుగా రాశారు. సరే, మీకు అనుకూలంగా ఈనాడులో మీకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎక్కడ అంతకుముందు చేసిన లోపాలు బయటకు కనపడకుండా ఏదో ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ ఈ ప్రయత్నంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చర్యల్ని కించపరిచే విధంగా, లేదంటే వారిని ఒక నిర్లక్ష్యపూరితమైన ప్రభుత్వంగా చిత్రీకరించే విధానం అయితే బాగోలేదని చెప్పి చెప్పడం కోసమే నేను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళు రాస్తారు ఈ ఉభయ గోదావరి జిల్లాలో చాలా గ్రామాలు లాస్ట్ ఇయర్ ముంపు వచ్చింది, మునిగిపోయినాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, అయినా సరే పట్టించుకోలేదు, ఇప్పటికి కూడా ఆ గ్రామాల పునరావాసానికి చర్యలు చేపట్టింది లేదు అని రాశారు. ఇవి దుర్మార్గమైన రాతలు కాదా అని నేను అడుగుతున్నా. గత ఏడాది అధికారంలోకి వచ్చిన వెంటనే వరదలు పెద్ద ఎత్తున వచ్చి హిస్టారికల్గా చూసుకుంటే లాస్ట్ 30-40 ఇయర్స్లో లాంగెస్ట్ ఫ్లడ్ ఇయర్గా నమోదైంది. గోదావరి వరద కానీ, కృష్ణా వరద కానీ, అత్యధిక రోజులు వరద ఉన్న నదులు, వరద ప్రాంతం వరద ప్రవహించిన సంవత్సరాలుగా నమోదైంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వచ్చి స్వయంగా చూసి రాజమండ్రిలో రివ్యూ చేశారు, అదేవిధంగా కృష్ణా జిల్లా రివ్యూ చేశారు, తర్వాత నంద్యాల వెళ్ళి అక్కడ కుందు నది ప్రవాహం వస్తే అక్కడ కూడా రివ్యూ చేశారు, తక్షణ సహాయాన్ని ప్రకటించారు, శాశ్వత సహాయాలు అందించాలని ఒక శాశ్వత ప్రణాళికలను ప్రకటించారు. వాటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉంటే ఇవాళ చూస్తే ఇదేదో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టుగా రాస్తున్నారు, కానీ నిజంగా మీరు లోతులకు వెళితే ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారి అత్యాశ వల్ల, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లకు మేలు చేసే కార్యక్రమం చేయడం వల్ల సరైన ప్రణాళిక లేకుండా పనులు చేసి కాఫర్ డ్యామ్ను ముందు నిర్మాణం చేశాడు, అసలు డ్యామ్ వదిలేసి. నిపుణులందరూ చెప్తారు కాఫర్ డ్యామ్ని నిర్మాణం చేయడం ఏంటయ్యా బాబు, అసలు డ్యామ్ను వదిలేసి, లేదా రెండు సైమల్టేనియస్గా చేయాలని చెప్పినా కూడా అయ్యేం పట్టించుకోకుండా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి వదిలేయడం వల్ల నీరంతా వెనక్కి ఎగదన్ని ముంపొచ్చే పరిస్థితి వచ్చింది.
దానికి సంబంధించి ఒక ప్రణాళిక వేసుకుని ఏ కాంటూర్ వరకు మనం ముంపు వస్తుంది ఈ డ్యామ్ నిర్మాణం ఒక పక్కన చేసుకుంటూ ముందుకు ఏ విధంగా వెళ్ళాలనేది ఒక ప్రణాళికతో వేసుకుని నిరంతరం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పరివేక్షిస్తూ అదే విధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ యాదవ్ గారు కూడా ఎప్పటికప్పుడు పరివేక్షిస్తూ ఒక పక్క ఇది చూస్తూ ఇంకో పక్క ఆర్ఎండ్ఆర్ వ్యవహారాలని యుద్ధ ప్రాతిపదికన పరిగెత్తిస్తా ఉన్న కార్యక్రమం జరుగుతుంటే పునరావాస చర్యలు చేపట్టింది లేదని ఈనాడు రాస్తారు అంటే మీకు కనిపించట్లే ఏం చేపట్టామో ఈ రోజు ఉదయం నేను ఇందాక చెప్పినట్టుగా కలెక్టర్స్ తో మాట్లాడినప్పుడు అసలు ఏంటి వరద పరిస్థితి అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఈ సంవత్సరం కోసం పూర్తి సన్నద్ధంగా ఉంది తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గాని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గాని ఇద్దరు కూడా ఇప్పటికే ఫ్లడ్ మేనేజ్మెంట్ మీటింగ్స్ అన్ని కూడా పెట్టారు అన్ని రకాల చర్యలు తీసుకోవడం కోసం ఏర్పాట్లు చేశారు నేను కొన్ని కొన్ని ఇప్పటికే ఏం తీసుకున్నారు కూడా చెప్తా ప్రతి హాబిటేషన్ కి ఒక ప్రత్యేక అధికారి నియమించారు ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ముంపు ప్రాంతాలకి గత వరదల కాలానికి ఇప్పటికే ఉన్న తేడా ఏంటంటే గత వరదల కాలానికి గ్రామ సచివాలయాలు ఇంకా పూర్తిగా రాలే ఇప్పుడు గ్రామ సచివాలయం అందుబాటులోకి వచ్చింది ప్రతి గ్రామంలోని 10 మంది ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ ఆనాడు చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల గత వరదల నాటికి 104 లేవు 108 లేవు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా కూడా తీసుకెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే అంబులెన్స్ కూడా లేని స్థితికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి దగా చేసి వదిలేస్తే ఈనాడు వరదల సమయానికి ప్రతి మండలంలోని 104 అందుబాటులో ఉన్నాయి 108 అందుబాటులో ఉంది ఇవి చాలకపోతే ఇంకా హైర్ చేయండి ఇంకా అద్దెకి తెచ్చినా సరే అంబులెన్సులు సిద్ధంగా చేయండి అని సీఎం గారి ఆదేశం ప్రకారం ఇప్పుడు వెస్ట్ గోదావరిలో కూడా కొన్ని అంబులెన్సులు కూడా అద్దెకి తీసుకుని పెట్టారు ఈ సమయంలో ఏదైనా వ్యాధులు ప్రబలుతాయేమో అని చెప్పి అన్ని పిహెచ్సీల్లో మందులు పెట్టారు అన్ని పిహెచ్సీలకి జనరేటర్లు సిద్ధం చేసి పెట్టారు ఆల్రెడీ ఇంకా ఎంత మైన్యూట్ గా డెసిషన్స్ తీసుకుని అమలు చేశారంటే లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు ఆ గ్రామాలకి విద్యుత్ సరఫరా నిలిపివేసిన పరిస్థితి వచ్చింది చీకట్లో మగ్గిపోయినాయి దాదాపు 30-40 రోజుల పాటు ఆ పరిస్థితి ఇప్పుడు రాకూడదని చెప్పి 9 మీటర్లు ఉన్న విద్యుత్ లైన్ని స్తంభాలన్నీ 11.2 మీటర్ల స్తంభాలకి మార్చి మళ్ళీ కొత్త లైన్లు వేసి ఆ గ్రామాలకి ఇవాళ వరద వచ్చినా కూడా విద్యుత్ సరఫరా ఆటంకం లేకుండా చేశారు ఇవన్నీ కాకుండా మలేరియా డెంగ్యూ లాంటివి వస్తాయేమో అని చెప్పి దానికి అవసరమైన ల్యాబ్లు ఇప్పుడు ఉన్నవి చాలావేమో అని చెప్పి వెస్ట్ గోదావరిలో అయితే ఒక ల్యాబ్ని కూడా ప్రత్యేకంగా జంగారెడ్డి గూడెం ఏర్పాటు చేశారు ఈ రోజు ఉదయం కూడా ఆ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు ఆళ్ల నాని గారు కూడా పర్యటించారు ఇప్పుడు మీరు రాసే ముందు వెనక చూసుకోవాలి కదా మనం ఏం రాస్తున్నామో అందులో నిజాలు ఎంత ఉన్నాయో అబద్ధాలు ఏం రాస్తున్నామో మన అబద్ధం రాస్తే జనాలు నమ్మించగలుగుతామా లేదా లేని వరదలు వచ్చినట్టుగా మీరు పేపర్లు వేస్తే ఎట్లా పాత ఫోటో వేసి గోదావరి ముంపుదారి అని రాస్తే ఎట్లా గోదావరి ఈసారి ముంపుదారి అలా ఏమి రాతలు రాస్తున్నారు పోనీ ఎన్ని వరద సహాయక చర్యలు ఒకవేళ ముందస్తు చర్యలు తీసుకున్నామా లేదా అని దాంట్లో ఏమైనా మీరు రాసుంటే బాగుండేది అసలు ఏమీ తీసుకోలేదు పోలవరం పనులు ఏమో పూర్తి చేసామని వీళ్ళు అంటున్నారు పూర్తి చేయాలని కేంద్రం అంటుందని ఏదేదో రాశారు దాంట్లో అసలు మీ దారి ఏంటో చూసుకోమని చెప్తున్నాను నేను ఈ రాతలు రాస్తున్న ఈనాడిని అది మీరు ఏ దారిలో వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గోదావరి చేసేసాడు లాస్ట్ 5 ఇయర్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్ఎండ్ఆర్ సరిగ్గా అమలు చేయలే ఆర్ఎండ్ఆర్ కోసం ధర్నాలు చేస్తే కేసులు పెట్టించిన పాపన కార్యక్రమాలు చేశాడు ఆయన మొత్తం ఆయనే గోదావరి చేసి మొత్తం వ్యవస్థ అంతటిని కాఫర్ డ్యామ్ ముందు కట్టి ముంపుకి కారకులు అయితే ఒక్క మాట అది రాయరు ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం దీని అంతటికీ కారకులు అనే ఒక శబ్దం వచ్చేటట్టుగా ధ్వనించేటట్టుగా మీరు రాస్తే ఇది ఏం మర్యాద అని అడుగుతున్నాం మేము దేనికోసం ఒకసారి పోనీ ఇవాళ పబ్లిష్ అయిన వార్త ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈరోజు లాస్ట్ ఇయర్ తీసుకోండి లాస్ట్ వరదలు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి ఒక ఈ వంట సరుకులతో కిట్ ఇచ్చారు బియ్యం దగ్గర నుంచి బంగాళదుంపల దాకా అదేవిధంగా ఈ ప్రాంతంలో ముంపు వచ్చిన ప్రతి ఇంటికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు దాంతోపాటు చివరికి ఈ
మినరల్ వాటర్ క్యాన్స్ కూడా ఇంటింటికి పంపిణీ చేయమని చెప్పి సీఎం గారు చెప్తే ఆ రోజు చేశాం. ఇక్కడ మేమందరం కూడా ఆ రోజు మంత్రులందరం కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఆళ్ల నాని గారు, విశ్వరూప్ గారు, మేమందరం కూడా అక్కడ ఆ ప్రాంతంలో పర్యటించాం. అక్కడే ఉన్నాం. గతం ఏదో మీరు ఎలర్ట్ చేసినట్టుగా మళ్ళీ ఈ ఏడాది ముంపుదారి అని ఏదో పాత కథలు వేస్తే ఎట్లాగైనా అడుగుతున్నాం మేము. దయచేసి వాస్తవాలు రాయండి. ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం, ఈ యొక్క ప్యానిక్ చేసే కార్యక్రమం చేయొద్దు అని చెప్తున్నాం. మేము ఇన్ని ఏర్పాట్లు చేసాం వరద సహాయానికి, ముందస్తు చర్యలు ఏమేమి తీసుకున్నాం ఇప్పుడు చెప్పాను మీకు నేను. ఇవే కాదు, పశ్చిమ గోదావరిలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఉన్న లంకలు మునిగిపోతాయి అనుకున్న గత మనకి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, అనుభవం ఉందో, ఆ లంకల్లో కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలో సిద్ధం చేసి పెట్టాం. కోనసీమలో అవ్వచ్చు, లేదంటే మన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి ప్రాంతాల్లో లంకల్లో అవ్వచ్చు, అన్ని చర్యలు తీసుకున్నాం. వాస్తవాలు ఇవైతే వరద సహాయక చర్యలు, ముందస్తు చర్యలు ఏం తీసుకున్నాం అనేది రాయడం మానేసి ప్రజల్ని ఒక భయప్రాంతులకు గురి చేసే విధంగా ఏదో జరిగిపోతుంది, ఈ సంవత్సరం కూడా మీరు అందరం మునిగిపోతారు సుమా, అదేదో సకాలంలో రిజర్వాయర్లో నీళ్ళు వస్తున్నాయి, నదుల్లో నీళ్ళు వస్తున్నాయి అని ఆనందపడడం లేదు, మీరు మునిగిపోతారు సుమా, ఈ ప్రభుత్వం మిమ్మల్ని ముంచేస్తారు సుమా అన్నట్టుగా ఒక చిన్న ప్యానిక్ క్రియేట్ చేసే కార్యక్రమం మంచి పద్ధతి కాదు, అది ఎవరు చేసినా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.